ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించడానికే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ తెలిపారు. పట్టణ ప్రగతిలో భాగంగా వెములవాడ పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీప విధులు, బద్దిపోచమ్మ ఏరియా, ఆలయ పరిసరాలు, కూరగాయల మార్కెట్ ఏరియా, ముదిరాజ్ వీధి, సాత్రాజ్ పల్లెలలో కలెక్టర్ కృష్ణ భాస్కర్, జాయింట్ కలెక్టర్ అంజయ్య, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్తో కలిసి కాలినడకన విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. పట్టణ ప్రగతి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మురుగు కాలువలలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి మురుగునీరు సాఫీగా పారేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. మీరు ఒక పని చేస్తా అంటే నాకు నాకు తెలియదు. చెప్పండి. అడిగే సంవత్సరం సర్పంచ్ చేసిన అనుభవం అడిగి చెప్తున్నా. చెప్పండి. మీరు మెయిన్ రోడ్ చూస్తే లాభం జరగదు. ఏదైనా చంద్రగొట్టి కానీ చూస్తేనే శుభ్రత పడుతుంది. పైసలు కూడా ఉంది, గ్యారెంట్ కూడా ఉంది. పదిహేను తర్వాత ఏం గుర్తుపెట్టుకున్నారు? ఆడలో సార్ ఎవరు గుర్తుపెట్టారు? ఒక విశ్వవాత మీ టైంలో వచ్చింది, ఒక డిఆర్సీసీ మీ టైంలో వచ్చింది, ఒక అడ్వెంచర్ మీ టైంలో వచ్చింది, ఒక ఎఫ్ఎస్టిపి, పెద్ద పెద్దగా గుర్తొస్తాయి. ఎంత తొందరగా మీరు కొబ్బరిగా ఉంటే మొదలెడితే నాకంత తల్లి. నాకు మీరు కొబ్బరిగా ఉన్నప్పుడు అక్కడ అక్కడ మీరు ఆపడ్డప్పుడే నేను ఆపడ్ స్పెసిఫిక్గా చేయండి, అన్ని చేయండి, స్పెసిఫిక్గా చేయించండి. ఇక్కడ మనం వచ్చాం కాబట్టి ఇక్కడ ముందు చేయించండి. అవసరం అయితే అక్కడ ఎక్కువ లేబర్ కూడా పెట్టండి.